వెల్కమ్ టు హరివిల్లు ఛానల్. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ జారీ అయింది. మన రాష్ట్రంలో April 1న ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మనం ఈరోజు ఈ వీడియోలో ఆ ట్రైనింగ్ సెషన్కి సంబంధించినటువంటి ఒక చిన్న డాక్యుమెంటరీని తెలుగులో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. 10 మందితోటి ఈ వీడియో వివరాలు పంచుకోండి. ఈ వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఎలక్షన్ సంబంధించినటువంటి పూర్తి విషయాలు తెలుస్తాయి. మాక్ పోల్. ఇక మాక్ పోల్ విధానాన్ని ఒకసారి కనుక పరిశీలించినట్టయితే, మనం ఉదయాన్నే 6 గంటలకు మనము పోలింగ్ సిబ్బందితో రెడీగా ఉన్నప్పుడు Form 10 తీసుకొని అపాయింట్ అయినటువంటి పోలింగ్ ఏజెంట్స్ వస్తారు. వాళ్ళను జాగ్రత్తగా పరిశీలించి సంతకాన్ని సరిపోల్చుకొని వాళ్లకు కేటాయించిన స్థానాలలో వాళ్ళను కూర్చోపెట్టి మనము మాక్ పోలింగ్ కోసం ఏర్పాటు చేయవలసి ఉంటుంది. సో ఒకసారి ఏజెంట్లను అందరినీ పిలిచి ఏజెంట్ల సమక్షంలో మనము మాక్ పోల్ నిర్వహించాల్సి ఉంటుంది. దానికి గాను మనము ఈ కంట్రోల్ యూనిట్ను ఒకసారి వాళ్ళందరినీ పరిశీలింప చేయించి అందులో ఆ కంట్రోల్ యూనిట్ ఆ బ్యాలెట్ యూనిట్ని వాళ్ళ కోసం పరిచయం చేయాలి. ఒకవేళ పోలింగ్ ఏజెంట్స్ కనుక రానట్టయితే ఒక 20 నిమిషాలు వెయిట్ చేసి అప్పటికి కూడా రానట్టయితే ప్రిసైడింగ్ ఆఫీసరే అండ్ మైక్రో అబ్జర్వర్ యొక్క పర్యవేక్షణలో ఆ సెక్టర్ ఆఫీసర్ యొక్క ప్రజెన్స్లో ఈ మాక్ పోల్ను నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ మధ్యలో కనుక ఏజెంట్స్ వచ్చినట్టయితే అప్పటి వరకు నిర్వహించినటువంటి మాక్ పోల్ను ఆపేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ మాక్ పోల్ మధ్యలో ఉంది కాబట్టి, ఈ మాక్ పోల్ అనేది తప్పనిసరి కాబట్టి దాన్ని ఆపేయకుండా ఉండాలి. ఒకసారి మాక్ పోల్ విధానాన్ని మనం పరిశీలిద్దాము. ఇక్కడ మనము కంట్రోల్ యూనిట్ను ఆన్ చేయగానే అది బ్యాటరీ ఫుల్ అని చెప్పేసి చూపిస్తుంది. సో దీన్ని వెంటనే CRC క్లియర్ చేసి క్లోజ్, రిజల్ట్ క్లియర్ చేసి వాళ్ళకు టోటల్ పోల్డ్ ఓట్స్ అని ఇక్కడ సూచించాల్సి ఉంటుందండి. తర్వాత మళ్ళీ దాన్ని అంతా క్లోజ్ చేసి ఇప్పుడు మనం కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ ఇష్యూ చేసి వాళ్ళని ఒక్కొక్కరిగా వాళ్ళకు నచ్చినటువంటి అభ్యర్థులు లేక ఏ విధమైనటువంటి అభ్యర్థులకు కావచ్చు నోటాతో సహా ఓటింగ్ చేయమని చెప్పాలి. సో వాళ్ళకు ఇష్టం వచ్చినటువంటి ఆర్డర్లో ఇష్టం వచ్చినటువంటి వ్యక్తులకు ఓటేస్తారు. తర్వాత మనము పోలింగ్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత వాళ్ళని మళ్ళీ ఓటు వేయమని అడగాలి. సో ఓటు వేస్తే ఇక ఇన్వాలిడ్ సూచిస్తుంది. సో ఇప్పుడు మనము ఓటింగ్ వాళ్ళు వేసిన దానికి పడ్డాయిలో చూసుకోవడానికి రిజల్ట్ను ప్రెస్ చేస్తే, సో అక్కడ ఏ క్యాండిడేట్కు ఎన్ని ఎన్ని ఓట్లు వచ్చాయో అనేది ఇక్కడ క్లియర్గా మనకు డిస్ప్లేలో సూచిస్తుంది. సో దీన్ని వాళ్ళని గమనింప చేయమని చెప్పాలి వాళ్ళకు. క్యాండిడేట్ వారీగా క్యాండిడేట్ 1కి ఎన్ని, క్యాండిడేట్ 2కి ఎన్ని, ఈ విధంగా ఓట్లు రావడం వాళ్ళందరూ గమనిస్తారు. సో వాళ్ళు వేసినన్ని ఓట్లు వచ్చాయో లేదో వాళ్ళని పరిశీలింప చేయమని చెప్పాలి. సో వాళ్ళు పరిశీలించిన తర్వాత మళ్ళీ క్లియర్ చేసి మొత్తం ఓట్లన్నింటినీ కూడా డిలీట్ చేసేయాలి. సో అది డిస్ప్లేలో కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ క్యాండిడేట్ 16 ఓట్స్ 0 అని చెప్పేసి ఎండ్ అని చెప్పేసి వచ్చిన తర్వాత, సో ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ దీనికోసం Annexure 8 అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్లో ఎవరెవరు ఏజెంట్స్ హాజరయ్యారు అని చెప్పేసి సర్టిఫై చేసి ఆ ఏజెంట్ల యొక్క సంతకం కూడా మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఏజెంట్లు అందరూ సంతకం తీసుకున్న తర్వాత మనము పోలింగ్కు వెళ్ళాల్సి ఉంటుంది. సీలింగ్ ప్రాసెస్. ఇక మాక్ పోలింగ్ తర్వాత మనము ఓటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి. దానికి సంబంధించి ముందుగా మనము క్లియర్ బటన్ అయితే ఖచ్చితంగా నొక్కాలి. ఎందుకంటే మాక్ పోల్లో పోలైన ఓట్లన్నీ కూడా మనం ఫస్ట్ తొలగించాలి. దీనికోసం అడ్రస్ ట్యాగ్స్, స్పెషల్ ట్యాగ్స్ అని చెప్పేసి అన్నీ కూడా మనం రెడీ చేసుకొని వాటిపైన ఏజెంట్ సంతకాలు తీసుకొని మనం ఇక్కడ ఈ మన కంట్రోల్ యూనిట్లో ఆ గ్రీన్ పేపర్ సీల్ను ఈ విధంగా మనం చిత్రం చూస్తున్నట్టు పెట్టేసి దాన్ని ముందుగా ఇక్కడ దాన్ని సీల్ చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత ఒక చిన్న థ్రెడ్ తీసుకొని దానికి స్పెషల్ ట్యాగ్, ఆల్రెడీ దానికి ఒక స్లాట్ ఉంటుంది క్లియర్గా అక్కడ సెట్ అయ్యేటట్టుగా, ఆ స్లాట్ పై స్పెషల్ ట్యాగ్ పై కూడా PO సిగ్నేచర్ అండ్ ఏజెంట్ సిగ్నేచర్ తీసుకుని దాన్ని సరిగ్గా
ఆ కంట్రోల్ యూనిట్ యొక్క క్లోజ్ బటన్ కనిపించే విధంగా వేసి దాన్ని కూడా మళ్ళీ క్లోజ్ చేసి సీల్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మళ్ళీ ఒక థ్రెడ్ వాడి దానికి సంబంధించినటువంటి అడ్రస్ ట్యాగ్ పైన కంట్రోల్ యూనిట్ యొక్క నంబరు అవన్నీ కూడా ఉండాలండి. సో దాన్ని వ్యాక్స్తో సీల్ చేస్తే సీలింగ్ ప్రాసెస్ దగ్గరికి వచ్చినట్టే. సో తర్వాత స్ట్రిప్ సీల్స్ని తీసుకొని, సో స్ట్రిప్ సీల్స్ గురించి మనకు తెలిసిందే, దాంట్లో ABCD అని చెప్పేసి అవన్నీ నంబర్స్ ఉంటాయి. ముందుగా ఏను ఓపెన్ చేసి కింద ఉన్నటువంటి ఈ గ్రీన్ సీల్ని దానిపైన అతికించి, తర్వాత మళ్ళీ ఒకవైపు బిని కూడా ఆ గ్రీన్ పేపర్ సీల్కి అతికించి, తర్వాత ఉన్నటువంటి ఈ సిని ఓపెన్ చేయాలి. ఇప్పుడు పైన కనిపిస్తున్నటువంటి ఆ గ్రీన్ పేపర్ సీల్ని మళ్ళీ సి పైన అతికించి మళ్ళీ ఒక రౌండ్ తిప్పేసి, పటంలో చూస్తున్నట్టుగా మళ్ళీ ఒక రౌండ్ తిప్పేసి, సో అక్కడ ఉన్నటువంటి ఆ డి సీల్ని విప్పేసి సో దానికి అతికించాల్సి ఉంటుంది. సో ఇది మనము మాక్ పోల్ అయిన తర్వాత చేయాల్సినటువంటి ప్రాసెస్. సో ఇవన్నీ రెడీ చేసుకున్నాకనే మనము పోలింగ్కు వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు మనకు కంట్రోల్ యూనిట్ అనేది రెడీ అయిందండి. సో ఈ విధంగా సీల్ చేస్తున్నప్పుడు కంట్రోల్ యూనిట్ను స్విచ్ ఆఫ్ చేసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే ఒకవేళ మళ్ళీ క్లోజ్ అయిపోయినట్టయితే అన్ని సీల్స్ అన్నీ ఇప్పవలసి ఉంటుంది, కాబట్టి చాలా బెటర్. కమెన్స్మెంట్ ఆఫ్ ద పోల్ ఎట్ 7 AM. ఇక సీలింగ్ ప్రాసెస్ పూర్తయిన వెంటనే పోలింగ్కు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో సంబంధిత ఫామ్స్ అన్నిటిపైన PO గారు ఏజెంట్స్ తోటి సంతకాలు తీసుకొని ఈ ప్రక్రియను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసము ఆవరణ ఉన్నటువంటి BLO సహాయాన్ని కూడా మనము తీసుకోవచ్చు. సో BLO గారికి మనం క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళను ఆవరణలోనే కూర్చోమని చెప్పేసి. సో వాళ్ళకి సంబంధిత పోల్ చిట్టీలు అందేలా చూడాల్సిన బాధ్యత ఈ BLOలదే. తర్వాత మనము ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. అంటే మనకు తెలిసింది ఎన్ని గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది అని చెప్పేసి, ఎవరెవరు వచ్చారని చెప్పేసి. సో డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్, వీటిని కూడా మనము ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ ముందే మనము దాన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకు టైం కూడా ఉంటుంది కాబట్టి. సో అందులో డిక్లరేషన్ ఆఫ్ ది పోల్ అది కూడా ఉంటుంది. సో దానిపైన కూడా మనము సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఓటింగ్ ప్రారంభమైందండి. సో డ్యూరింగ్ పోల్స్ పరిస్థితి కనుక చూసినట్టయితే ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళకు సరిగ్గా ఇన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుందండి. పోలింగ్ ఆఫీసర్స్ విధులు, పోలింగ్ విధులు చూసినట్టయితే మొదటి పోలింగ్ ఆఫీసర్ మార్క్డ్ కాపీకి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తాడు, అదేవిధంగా ఓటర్లను గుర్తించే పని. రెండవ పోలింగ్ ఆఫీసర్ ఇండివిజిబుల్ ఇంక్ను వేయడము, అదేవిధంగా 17A రిజిస్టర్లో ఆ వ్యక్తి యొక్క పేరును అతని సంతకాన్ని నమోదు చేసి అతనికి ఓటర్ స్లిప్ ఇవ్వడము. థర్డ్ పోలింగ్ ఆఫీసర్ ఆ ఓటర్ స్లిప్ను కలెక్ట్ చేసుకోవడము, అదేవిధంగా అతనికి ఫింగర్కు ఇండిలిబుల్ ఇంక్ ఉందో లేదో చూడడము. ఇక థర్డ్ పోలింగ్ ఆఫీసర్ బ్యాలెట్ని ఇష్యూ చేయడము. సో ఇది ఎలక్షన్ ప్రాసెస్. ఇక కొన్ని ప్రత్యేక పరిస్థితుల గురించి చూసినట్టయితే, ఈ పోల్ స్టార్ట్ అయ్యే క్రమంలో స్టార్ట్ అయిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన సిచ్యువేషన్స్ మనం ఎదుర్కోవచ్చు. అవి ఛాలెంజ్డ్ ఓట్స్ అని, టెండర్డ్ ఓట్స్ అని, బ్లైండ్ అండ్ ఇన్ఫేమ్ ఓట్స్ అని, ప్రాక్సీ ఓటర్స్ అని, ఓటర్ వితౌట్ ఇండెక్స్ ఫింగర్ అని, ఓటర్ వితౌట్ ఫింగర్స్ ఇన్ బోత్ హ్యాండ్స్ అని, అండర్ ఏజ్ ఓటర్స్ అని, వయలేషన్ ఆఫ్ సీక్రెసీ అని, Z+ కేటగిరీ ఎలక్టర్స్ అని, అదేవిధంగా EDC అండ్ పోస్టల్ బ్యాలెట్స్ అని. సో వీటి గురించి ఒక్కసారి చూద్దాం. ఇక ఛాలెంజ్డ్ ఓట్స్ విషయాన్ని కనుక వస్తే, ఏదైనా ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఆ పోలింగ్ ఏజెంట్స్ ఆ వ్యక్తి, ఈ వచ్చిన వ్యక్తి ఆ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి వ్యక్తి కాదు అని చెప్పేసి ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. సో దీనికి గాను కొంత రుసుము ఉంటుందండి, దాన్ని ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి సంబంధిత ఫామ్స్లో దాన్ని నమోదు చేయడము జరుగుతుంది. సో దీన్నే మనము ఛాలెంజ్డ్ ఓట్స్ అని చెప్పేసి అంటారు. సో దీన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ జాగ్రత్తగా పరిశీలించి సంబంధిత ఫామ్స్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
అదేవిధంగా దానికి సంబంధించినటువంటి తదుపరి చర్యలకు ఉపక్రమించవలసి ఉంటుంది. అతని ఫోటో ఐడెంటిటీ కార్డును గమనించవలసి ఉంటుంది. అదేవిధంగా అతను ఎపిక్ కార్డును పరిశీలించాల్సి ఉంటుంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత అతను కాదు అని ప్రిసైడింగ్ ఆఫీసర్ కనుక అనుకున్నట్టయితే, అదేవిధంగా పోలింగ్ ఏజెంట్ కూడా అతను కాదు అని గట్టిగా చెప్పినట్టయితే, సో అతని దగ్గర కొంత ఫీజు తీసుకొని దానికి సంబంధించినటువంటి రిసీటు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి అతనికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి దర్యాప్తును ప్రిసైడింగ్ ఆఫీసరు చేయాల్సి ఉంటుంది. దీనిని సంబంధిత ఫామ్స్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ నమోదు చేసి ఏజెంటు యొక్క సంతకంతో ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. దీనికి గాను ప్రిసైడింగ్ ఆఫీసర్ అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్కు ఆ ఓటర్ను అప్పగించడము, స్థానికులను ఎంక్వైరీ చేయడము లాంటి చర్యలకు ఉపక్రమించవచ్చు. సో ఏ విధంగా అయితే ఆ ఓటర్ కూడా అతను నేనే అని ప్రూఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా కానట్టయితే అతన్ని పోలీస్కు అప్పగించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఛాలెంజ్డ్ ఓట్స్ అనే ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ ఈ ఛాలెంజ్లో ఎలక్షన్ ఏజెంట్ మన పోలింగ్ ఏజెంట్ కనుక నెగ్గినట్టయితే అతని డబ్బులు అతనికి వస్తాయి. ఒకవేళ ఓడిపోయినట్టయితే ఆ డబ్బులు బ్యాంకులో మనము జమ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఆ పోలింగ్ ఏజెంట్ నెగ్గినట్టయితే అతన్ని పోలీసుకు అప్పగించాల్సి ఉంటుంది. ఇక టెండర్ ఓట్స్ కనుక పరిశీలించినట్టయితే, ఒక వ్యక్తి ఓటింగ్ వేయడానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఓటు మార్క్డ్ కాపీలో ఇదివరకే మార్క్ చేసి ఉన్నట్టయితే దాన్ని మనము టెండర్ ఓట్స్ అని అంటారు. సో అంటే అతను ఆ వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తి సరైన వ్యక్తి అయినప్పటికీ కూడా ఏదో పొరపాటు వల్ల అతనికి బదులుగా వేరే ఒక వ్యక్తి వచ్చి అతని ఓటు వేసి వెళ్ళిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఫామ్స్ను ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫిల్ చేసి అతని యొక్క సంతకాన్ని తీసుకొని అతనికి ఈవీఎం మిషన్ ద్వారా కాకుండా జనరల్ బ్యాలెట్ పేపర్ను ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఆ జనరల్ బ్యాలెట్ పేపర్ను అతను మళ్ళీ సేమ్ అదేవిధంగా ఆ స్వస్తిక్ మార్క్ తోటి ఓటు వేసి మళ్ళీ తీసుకొచ్చి ప్రిసైడింగ్ ఆఫీసర్కు ఇస్తే ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ దానికి సంబంధించినటువంటి కవర్లో పెట్టి ఉంచవలసి ఉంటుంది. సో దీన్ని కౌంటింగ్కు తీసుకోవడం జరగదు. ఒకవేళ ఈ టెండర్ ఓట్స్ కనుక ఎక్కువగా ఉన్నట్టయితే ఆ ఓటింగ్ మళ్ళీ జరగడం జరుగుతుంది. ఇక బ్లైండ్ అండ్ ఇన్ఫిమ్ ఓటర్ కనుక చూసినట్టయితే, ఎవరైనా బ్లైండ్ వ్యక్తులు కనుక వచ్చినట్టయితే అతనికి సహాయకులుగా మరొక వ్యక్తిని తీసుకురావడం జరుగుతుంది. సో అతనికి సంబంధించినటువంటి ఆ ఫామ్ను ఫిల్ చేసి, ఏది డిక్లరేషన్ బై ది కంపెనియన్ ఫామ్స్ను ఫిల్ చేసి, సో అతన్ని ఆ ఓటింగ్ కంపార్ట్మెంట్ వరకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో తనకు ఓటింగ్ మిషన్లో ఉన్నటువంటి ఆ బ్రైలీ లిపిని సూచించి ఆ కంపెనియను బయటకు రావడం జరుగుతుంది. సో అతను బ్రైలీ లిపి చదువుకున్న వాడైతే, సో సంబంధిత అతనికి నచ్చినటువంటి గుర్తుపై ఆ బ్రైలీ ద్వారా ఓటు వేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఫామ్ను కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది బ్లైండ్ అండ్ ఇన్ఫామ్ ఓటర్స్ గురించి. ఇక ఓటర్ వితౌట్ ఇండెక్స్ ఫింగర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళని కనుక చూసినట్టయితే, సో ఏదైనా వ్యక్తి మనము లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కు మార్క్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది లేకపోతే నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ నెక్స్ట్ ఫింగర్కు, అంటే మిడిల్ ఫింగర్ తర్వాత నెక్స్ట్ ఫింగర్కు, అది కూడా లేకపోతే తర్వాత స్మాల్ ఫింగర్కు, ఆ ఫింగర్ కూడా లేకపోతే థంబ్ ఫింగర్కు, ఆ ఫింగర్ కూడా లేకపోతే నెక్స్ట్ రైట్ హ్యాండ్ మనము తీసుకోవాల్సి ఉంటుంది. రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్, నెక్స్ట్ మిడిల్ ఫింగర్, నెక్స్ట్ రింగ్ ఫింగర్, నెక్స్ట్ స్మాల్ ఫింగర్, దెన్ అది కూడా లేకపోతే థంబ్ మనము మార్క్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తం వేలు కనుక లేకపోయినట్టయితే ఈ విధంగా చిత్రంలో సూచిస్తున్నట్టు మనము గుర్తుపెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ చేయలేకపోతే రైట్ హ్యాండ్ కారకంగా గుర్తుపెట్టాల్సి ఉంటుంది, లేక మొత్తం హ్యాండ్ లేకపోతే ఈ విధంగా మనం చిత్రంలో చూస్తున్నట్టుగా మనము గుర్తించాల్సి ఉంటుంది. అండర్ ఏజ్ ఓటర్స్ కనుక
చూసినట్టయితే ఏదైనా ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు అది ప్రిసైడింగ్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కనుక అతనిపై అతనికి అంత ఏజ్ లేదని కనుక అనుమానం వ్యక్తం చేసినట్టయితే అతన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ సంబంధిత మార్క్డ్ కాపీలో చూసి పరిశీలించడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ అతనికి సంబంధించినటువంటి ఏజ్ సరిగ్గా ఉంది అని డిక్లేర్ చేసుకున్న తర్వాతనే అతనికి ఓటింగ్కు అనుమతిస్తాడు. సో దానికి సంబంధించినటువంటి ఒక ఫామ్ కూడా, అంటే ఫామ్ ఆఫ్ డిక్లరేషన్ బై ఎలక్టార్ అబౌట్ ఏజ్ అనే ఫామ్ పై కూడా అతని వ్యక్తి యొక్క సంతకం తీసుకొని ఆ పైనే ఓటు వేయడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రాక్సీ ఓట్స్ కనుక పరిశీలించినట్టయితే, సో ప్రాక్సీ ఓట్ అనేది మన దేశ రక్షణ కోసం సైన్యంలో ఉండేటువంటి వాళ్లకు ఇచ్చేటువంటి ఓట్ అండి. సో వాళ్ళు అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు ఎవరు ఆ ఓటు వేయాలని. ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరికి వారు ఓటు వేసే అధికారం ఇవ్వచ్చు. సో దాదాపుగా భార్య లేకపోతే ఇంకా సంబంధికులు వాళ్లకు ఓటు వేసేందుకు అధికారం ఉంటుంది. సో దీన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ సరిగ్గా పరిశీలించి వాళ్లకు ఓటింగ్కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. సో దీన్నే ప్రాక్సీ ఓట్స్ అని అంటారు. ఇక ప్రాక్సీ ఓటర్ తన ఓటు కూడా వేసుకోవాలి కాబట్టి అందుకు వీలు కల్పించేటట్టుగా ప్రాక్సీ ఓటర్కు ఇండెక్స్ ఫింగర్ కాకుండా మిడిల్ ఫింగర్కు మనం ఇండెలిబుల్ ఇంక్తోటి మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తించదగ్గ విషయం. జెడ్ ప్లస్ కేటగిరీ వాళ్ళ ఓట్స్ విషయానికి వస్తే, సో వాళ్ళు మన కేంద్రంలోకి ప్రవేశించే ముందు దానికి సంబంధించినటువంటి వాళ్ళ కేటగిరీ మన భద్రతా వ్యక్తులకు సంబంధించినటువంటి ఆయుధాలను కనిపించకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. సో ఆ వ్యక్తి, సెక్యూరిటీ వ్యక్తి పోలింగ్ బూత్లోకి వచ్చినప్పటికీ కూడా ఆ పోలింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్లకుండా కేవలం అక్కడే భద్రత కల్పించాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఒకసారి పరిశీలిద్దాం. సో ఏఎస్డి లిస్ట్, ఏఎస్డి అంటే ఆబ్సెంట్ డెత్ షిఫ్ట్, ఏఎస్డి ఆబ్సెంట్ షిఫ్ట్ డెత్. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్స్ మనము ఇవ్వడానికి వీల్లేదు. అదేవిధంగా నాట్ అలౌడ్ టు ఓట్, ఒక వ్యక్తి తాను ఓటు వేయడానికి నిరాకరించాడు అనుకోండి, సో అతన్ని మనము ఓటు వేయమని బలవంత పెట్టకుండా మనం 17A రిజిస్టర్లో అతనికి సంబంధించినటువంటి కాలంలో నాట్ అలౌడ్ టు ఓట్ అని క్లియర్గా మెన్షన్ చేసి అతన్ని పంపించాల్సి ఉంటుంది. సో ఇది నాట్ అలౌడ్ టు ఓట్ క్లియర్గా మనం ఫామ్ 17A రిజిస్టర్లో మనము నమోదు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దాన్ని మనం ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీలో కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక కొంతమంది వ్యక్తులు నోటాకు ఓటు వేయాలని అనుకుంటారు, అంటే ఎవరికి ఓటు వేయాలని అనుకోరు. సో వాళ్ళు డైరెక్ట్గా పోలింగ్ బూత్ నుంచి బయటకు వెళ్లే క్రమంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అడిగి తను ఎవరికి ఓటు వేయను అని చెప్పేసి ప్రిసైడింగ్ ఆఫీసర్కు చెప్పినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓటింగ్ మిషన్లో ఎవరికి ఓటు వేయను నోటా అని కూడా ఉంటుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ వ్యక్తి నోటాకు ఓటేసి వెళ్ళిపోతారు. ఇది నోటాకు సంబంధించినటువంటి వివరణ. అదేవిధంగా సో కొన్ని ఈడీసీ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్స్ తోటి లేదా పోస్టల్ బ్యాలెట్ తోటి వచ్చినటువంటి ఓట్లు మనకు ఉంటాయి. సో మనకు తెలిసిందే ఎలక్షన్ డ్యూటీలో పాల్గొన్నటువంటి సిబ్బంది అదే ఏరియాలో కనుక డ్యూటీ చేసినట్టయితే వాళ్ళకు ఈడీసీలు జారీ చేస్తారు. సో సాధారణంగా మన ఏరియాలో వీటిని జారీ చేయరు, కేవలం పోస్టల్ బ్యాలెట్స్ మాత్రమే మనము వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్సు కొంత ముందుగానే ఉంటుంది. ఆల్రెడీ పోలింగ్ జరిగే సమయానికల్లా మన పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా సంబంధిత పోలింగ్ బూత్కు వచ్చి చేరుతాయి. పోల్ అడ్జన్మెంట్ విషయానికి వస్తే, ఈ అడ్జన్మెంట్ లేదా స్టాపేజ్ ఆఫ్ పోల్స్ ఎటువంటి సందర్భంలో చేస్తారనే విషయాన్ని ఒకసారి చూద్దాము. సో ఇక్కడ నాన్ అరైవల్ ఆఫ్ పోలింగ్ పార్టీ ఎట్ ద పోలింగ్ స్టేషన్, అంటే పోలింగ్ సిబ్బంది చేరుకోనట్లయితే, ఏదైనా న్యాచురల్ కలామిటీ అంటే భూకంపం లాంటివి, సునామీ లాంటివి వచ్చినట్టయితే, అదేవిధంగా అన్ని సీల్స్ కానీ మిషన్స్ కానీ డ్యామేజీ అయినట్టయితే, అదేవిధంగా సివర్ డిస్టర్బెన్స్ ఆఫ్ పీస్ అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగినటువంటి సందర్భంలో,
ఈ పోల్స్ అనేటివి స్టాప్ చేయడం జరుగుతుంది సాయంత్రం 5 గంటల తర్వాత. క్లోజ్ ఆఫ్ పోల్ విషయానికి వస్తే, సో పోలింగ్ మనం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిస్తామండి. 5 గంటల తర్వాత మనం పోల్ను క్లోజ్ చేయాల్సి ఉంటుంది. 5 గంటల వరకు ఆ పోలింగ్ ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తులకు మనము ఓటింగ్ వేయడానికి అవకాశం ఇస్తాం. దీని కొరకు మనము స్లిప్స్ను జారీ చేయాల్సి ఉంటుంది. ఆ స్లిప్స్ను వెనుక నుండి సీరియల్ నెంబర్ 1, 2, 3 ఆ రకంగా ఎంతమంది ఉంటే అన్ని సీరియల్ నెంబర్గా ఇవ్వడం జరుగుతుంది. అది వెనుక నుంచి ఇస్తాము, ఎందుకంటే మళ్ళీ వేరే వ్యక్తులు వెనుకన వచ్చి జాయిన్ కాకుండా ఉండడానికి. సో దాన్ని మనము ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత పోలింగ్ పూర్తయింది. సో ఆ విధంగా పోలింగ్ ఏజెంట్లను పిలుచుకొని పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మనము ఆ క్లోజ్ బటన్ ప్రెస్ చేసినట్టయితే పోల్ క్లోజ్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తుంది. సో టోటల్ ఓట్స్ కూడా వస్తాయి. వాళ్ళు దాన్ని వాళ్ళకు వచ్చినటువంటి ఆ లిస్ట్లో సరి చూసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆ బటన్ ఆఫ్ చేసేసి ఆ వైర్స్ అన్నీ నెట్వర్క్ అంతా తీసేసి దాన్ని మనము సంబంధిత బాక్స్లో పెట్టి సీల్ చేయాల్సి ఉంటుంది. ఈ తతంగం అంతా కూడా పోలింగ్ ఏజెంట్ సమక్షంలోనే జరగాలి. సో దీనికి సంబంధించినటువంటి అడ్రస్ ట్యాగ్స్ వాటన్నిటిపైన పోలింగ్ ఏజెంట్స్ పీఓ సంతకాలు తీసుకొని వాటిని సీల్ చేయాల్సి ఉంటుంది. సో సీల్ చేయగానే మనకు ఆ పోలింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ కాబడడం జరుగుతుంది. దీన్ని పోల్ క్లోజ్డ్ సర్టిఫికెట్ అని చెప్పేసి, అదేవిధంగా కమాన్స్మెంట్ ఆఫ్ ది పోల్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ ది పోల్ అని చెప్పేసి కొన్ని ఫామ్స్ ఉంటాయి. ఆ ఫామ్స్లో మనం నమోదు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీలో కూడా సంబంధిత కంట్రోల్ యూనిట్ నంబరు, బ్యాలెట్ యూనిట్ నంబరు, వాటి సంబంధించిన నంబర్లు, అదేవిధంగా ఎంతమంది వచ్చారు అని చెప్పేసి వాటి ఆ వివరాలన్నింటినీ నమోదు చేయాల్సి ఉంటుంది. సో ఇది ఓటింగ్ ప్రాసెస్ అండి. సో తర్వాత మనము ఎన్వలప్స్ గురించి చూద్దాం. ఇక పోలింగ్ కవర్ల గురించి చూద్దాం. ఇక ఆఫ్టర్ ద క్లోజ్ ఆఫ్ పోల్ ఎన్వలప్స్ గురించి ఒకసారి పరిశీలిద్దాం. సో మనకు చాలా రకాల ఎన్వలప్స్ ఉంటాయి. అందులో బ్లూ కవర్స్, ఎల్లో కవర్స్, బ్రౌన్ కలర్స్ అని చెప్పేసి చాలా రకాల ఎన్వలప్స్ ఉంటాయండి. సో దాంట్లో మనము పోలింగ్ ఏజెంట్స్ సంతకం తీసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అవి కాపీస్ ఆఫ్ ఎలక్ట్రోరల్ రోల్, రిజిస్టర్ ఆఫ్ ఓటర్ 17A, ఓటర్ స్లిప్స్, అన్యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్ అండ్ లిస్ట్ ఆఫ్ టెండర్ ఓట్స్, అన్యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్, లిస్ట్ ఆఫ్ ఛాలెంజ్డ్ ఓట్స్, అన్యూజ్డ్ అండ్ డామేజ్డ్ పేపర్ సీల్స్, అపాయింట్మెంట్ లెటర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్, ఎనీ అదర్ పేపర్స్ దట్ ఆర్ఓ హ్యాస్ డిక్లేర్ టు బి కెప్ట్ ఇన్ సీల్డ్ ప్యాకెట్. సో వీటన్నిటిపైన వాళ్ళు కోరుకుంటే సంతకాలు పెట్టవచ్చు. రిసీవింగ్ సెంటర్లో ఇవ్వాల్సిన కవర్లు. ఇక మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఇవ్వాల్సిన వాటి విషయానికి వస్తే, ఈవీఎం మరియు కంట్రోల్ యూనిట్తో పాటుగా ఫామ్ 17C, అదేవిధంగా డిక్లరేషన్ ఆఫ్ ది ప్రిసైడింగ్ పోల్, బిఫోర్ ద పోల్, ఆఫ్టర్ ద పోల్, డ్యూరింగ్ ద పోల్, అది కూడా ఒక బ్రౌన్ షీట్లో పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా పీఓ డైరీ ప్లస్ దానితో పాటుగా విజిట్ షీట్ ప్లస్ 16-పాయింట్ రిపోర్ట్ ఫర్ అబ్జర్వేషన్ ఒక బ్రౌన్ కవర్లో మెన్షన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ 4 మనకు కలెక్షన్ సెంటర్లో తీసుకుంటారు. అదేవిధంగా ఫస్ట్ ప్యాకెట్, దట్ ఈజ్ కాల్డ్ స్టాట్యుటరీ ప్యాకెట్స్. సో అది గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దీంట్లో మార్క్డ్ కాపీస్ ఆఫ్ ఎలక్ట్రోరల్ రోల్, రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అదే 17A రిజిస్టర్, అదేవిధంగా ఓటర్ స్లిప్స్, అదేవిధంగా అన్యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్, యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్. సో ఇవి 5 కూడా సీల్ చేసి ఈ స్టాట్యుటరీ కవర్స్ పేరున్నటువంటి ఒక బిగ్ ప్యాకెట్లో మనము పెట్టాల్సి ఉంటుంది. దీన్ని ఫస్ట్ ప్యాకెట్ అంటారు. సో ఇది సీల్ చేసి అందులో పెట్టాల్సి ఉంటుంది. ఇవి ముఖ్యమైనవి. ఇంకా ఏమైనా ఉన్నట్టయితే, సో దానికి సంబంధించిన వివరాలు ఏమి లేనట్టయితే అందులో నీల్ పేపర్ రాసేసి పెట్టవచ్చు. సో ఇది ఫస్ట్ ప్యాకెట్ అండి.
ఇక సెకండ్ ప్యాకెట్ విషయానికి వస్తే ఇది యెల్లో కలర్ ప్యాకెట్. దీన్నే నాన్ స్టాట్యుటరీ కవర్స్ అని అంటారు. దీంట్లో ముఖ్యమైనవి చూస్తే కాపీస్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ అదర్ దాన్ మార్క్డ్ కాపీ ఒకటి, అదేవిధంగా అపాయింట్మెంట్ లెటర్స్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్ ఇన్ ఫామ్ 10, అదేవిధంగా ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ ఇన్ ఫామ్ 12B, లిస్ట్ ఆఫ్ ఛాలెంజ్డ్ ఓట్స్ ఇన్ ఫామ్ 14, లిస్ట్ ఆఫ్ బ్లైండ్ అండ్ ఇన్ఫీమ్ ఎలక్టార్స్ ఇన్ ఫామ్ 14A, డిక్లరేషన్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఎలక్టార్స్ యాజ్ టు దేర్ ఏజ్, ఏజ్ డిక్లరేషన్, రిసిట్ బుక్ అండ్ క్యాష్, ఏది ఛాలెంజ్డ్ ఓటర్కి సంబంధించింది అది. అదేవిధంగా అన్యూజ్డ్ అండ్ డ్యామేజ్డ్ పేపర్ సీల్స్, అన్యూజ్డ్ ఓటర్ స్లిప్స్, అన్యూజ్డ్ అండ్ డ్యామేజ్డ్ స్పెషల్ ట్యాగ్స్, అన్యూజ్డ్ అండ్ డ్యామేజ్డ్ స్లిప్ సీల్స్. సో ఈ రకంగా మొత్తము ఈ 11 కవర్స్ను మనము నాన్ స్టాట్యుటరీ కవర్స్గా పిలుస్తాము. సో దీన్ని మనము యెల్లో కలర్లో ఉన్నటువంటి కవర్లో పెట్టేసి సీల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది స్టాట్యుటరీ కవర్స్. ఇక థర్డ్ ప్యాకెట్, సో మిస్లీనియస్, సో ఇది బ్రౌన్ రంగులోనే ఉంటుంది. సో ఇందులో అన్నీ కూడా మాన్యువల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అని, ఇండెలిబుల్ ఇంక్ సెట్ అని, సో ఇంకా మనకు సెల్ఫ్ ఇంకింగ్ ప్యాడ్స్ అని చెప్పేసి, మెటల్ సీల్ ఆఫ్ మెటల్ సీల్ అండ్ ఆరో క్రాస్ రబ్బర్ స్టాంపు, సో కప్ ఆఫ్ సెట్టింగ్ ఆఫ్ ఇండెలిబుల్ ఇంక్, ఇవన్నింటినీ కూడా మనము జత చేసి సంబంధిత కవర్లో పెట్టేసి సో దీన్ని థర్డ్ ప్యాకెట్గా మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక బ్లూ కవర్ కాపీలో ఉంచేసి, ఇంకా మిగతా ఏవైనా అదర్ దెన్ ఐటమ్స్ కనుక ఉన్నట్టయితే వాటన్నిటిని బ్లూ కవర్ కవర్లో ఉంచి మనము సంబంధిత కలెక్షన్ సెంటర్లో ఇవ్వాల్సి ఉంటుంది. రిసీవింగ్ సెంటర్లో ఇవ్వాల్సినవి మరొకసారి పరిశీలించినట్టయితే, ఇక చివరిగా ఒకసారి మనము ఈ మొత్తం ప్రాసెస్ను మన కలెక్షన్ సెంటర్లో ఒకసారి ప్రాసెస్ చూసినట్టయితే, సో ఫస్ట్ 17C అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ అండ్ డిక్లరేషన్ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ విజిట్ షీట్ అండ్ 16-point రిపోర్ట్ను ఒక దాంట్లో ప్యాక్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మిగతా అన్ని ప్యాకెట్స్ కూడా అది స్టాట్యుటరీ కవర్స్ అండ్ అది గ్రీన్ కలర్లో ఉంటుంది. తర్వాత నాన్ స్టాట్యుటరీ కవర్ యెల్లో కలర్లో ఉంటుంది. అదేవిధంగా థర్డ్ ప్యాకెట్ మిస్లీనియస్ ఐటమ్స్ బ్రౌన్ రంగులో ఉన్నటువంటి ప్యాకెట్. సో ఇంకా ఏవైనా ఐటమ్స్ ఉన్నట్టయితే అవి బ్లూ కలర్లో ఉన్నటువంటి కవర్లో మనము పెట్టేసి వాటన్నిటినీ మనము కౌంట్ మన కలెక్షన్ సెంటర్లో అప్పచెప్పినట్టయితే మనకు ఎలక్షన్ ప్రాసెస్ పూర్తయినట్టే లెక్క. మొత్తంగా మనము కలెక్షన్ సెంటర్లో ఒక 13 ఐటమ్స్ను వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. అవి ముఖ్యంగా కంట్రోల్ యూనిట్ అండ్ ఓటింగ్ మిషన్స్ విత్ సీల్డ్, వాటిని మనము అప్పచెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా కవర్ కంటైనింగ్ అకౌంట్స్ ఆఫ్ ఓటర్స్, ఇది ఫామ్ 17C. థర్డ్ వన్ డిక్లరేషన్ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్. ఫోర్త్ వన్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ. ఫిఫ్త్ వన్ విజిట్ షీట్ ఫేస్, 16-point రిపోర్ట్, అదేవిధంగా స్టాట్యుటరీ కవర్స్ మొత్తం ప్యాకెట్, అదేవిధంగా నాన్ స్టాట్యుటరీ కవర్స్, ఆ తర్వాత మిస్లీనియస్ ఐటమ్స్ అనేది బ్రౌన్ రంగులు కవర్లో ఉంటాయి, అదేవిధంగా ఫోర్త్ ప్యాకెట్ కంటైనింగ్ ఆల్ అదర్ ఐటమ్స్. సో అదేవిధంగా మెటీరియల్ ఆఫ్ ఓటింగ్ మిషన్స్ అండ్ ఏదేవిధంగా సప్లైస్, అదేవిధంగా 12వది వేస్ట్ పేపర్స్, పాలిథిన్ బ్యాగ్, ఇవన్నింటినీ కూడా మనము అక్కడ అందచేయాల్సి ఉంటుంది. సో ఇది అండి పోలింగ్కి సంబంధించినటువంటి వివరాలు.